హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అమ్మ చేతి రుచి ఈరోజు అమ్మ చేతి రుచిలో ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప మెంతికూర ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నానండి అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా రెసిపీ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఏ బంగాళదుంప రెసిపీస్కైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా వేయడం ద్వారా మనకి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పూపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు పెసరపప్పు కూడా వేసుకున్నాను ఆప్షనల్ అండి పెసరపప్పు ఇవన్నీ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు క్వాంటిటీ అంటే మీరు తీసుకున్న బంగాళదుంప క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో పసుపు వేయడం ద్వారా మాడిపోతుందండి అలాగే ఇక్కడ వేయడం ద్వారా త్వరగా మాడిపోదు ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను వేసుకోండి మనకి త్వరగా మగ్గిపోతుంది ఆనియన్స్ సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి చివరిలో కూడా మీకు ఒకవేళ సరిపోతే అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకులను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఈ మెంతికూర ఆకులనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైకి అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మొత్తంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి అలాగే మెంతకూర కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో వేయించిన జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే వేయించిన జీలకర్ర పొడి వేయడం ద్వారా మనకి మంచిగా డైజెషన్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోండి ఈ బంగాళదుంప మెంతకూర ఫ్రైలో కారం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే రెండు వెల్లుల్లి రమ్మలు తంచి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టుకుని తొక్క తీసేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి గరటు పెట్టుకుంటే కనుక మనకి ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోకుండా పేస్ట్లా అవ్వకుండా అయితే ఉంటుందండి చెప్పాను కదా ఇందాక మీకు ఆయిల్ అనేది ఎక్కువగా వేశారు అనకుండా ఇక్కడ మీకు కూడా చూపిస్తానండి పొటాటోకి ఎప్పుడైనా కానీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే పీల్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ముక్కల్ని ఉడక పెడతాం కదండీ సో దానికోసము ఆయిల్ అనేది మొత్తం పీల్ చేస్తుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ వీడియో క్లిప్లో కూడా మీకు క్లియర్గా కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది కొద్దిగా లేదు నేను తీసుకున్న ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయింది అలాగే మనకి ఫ్రై కూడా ఎక్కడా కూడా లేదండి ఈ పొటాటో ఫ్రై చేసేటప్పుడు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలాగ ముక్కలు వేసాక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనకి మనం వేసుకున్న ఉప్పు కర్రలు అన్నీ కూడా పొటాటోకి పడుతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి నా స్టైల్లో నేను బంగాళదుంప మెంతుకూర ఫ్రైని ఎలా చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే రసంకి సాంబార్కి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్